ఒక పక్క కరోనాతో కల్లోలం అయిపోతుంది దేశం మొత్తం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల విషయంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి సమయంలో కుదిరితే ప్రతిపక్షాలు లేదంటే విపక్షాలు ఒక సలహా ఇవ్వాలి, ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. అంతేగాని దీన్ని కూడా ఒక రాజకీయ అవసరంగా మార్చుకొని రాజకీయంగా మలుచుకొని కరోనాను కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలి ప్రజల నుంచి, అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి అనే రాజకీయం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకుంటారు. అందులో ఎటువంటి రెండో థాట్ అవసరం లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చారు అంటే, ప్రస్తుతం ఏదైనా ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయాలి అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఇప్పుడు ఒక భయంకరమైన వైరస్ విజృంభణ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా కట్టడి చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది, తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఒక అద్భుతమైన వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇటువంటి సమయంలో చాలా అంటే చాలా సహాయపడుతుంది ప్రభుత్వానికి. సో ఇప్పుడు ఇక్కడ చేసింది ఏంటి అంటే, జరుగుతున్న విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ సర్కారు విడతల వారీగా ఉద్యోగుల వేతనాలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం, అది తెలంగాణలో కూడా అంతే జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి మొత్తం జీతాలు ఇచ్చేయాలన్నా ఇబ్బందే. ప్రైవేట్ కంపెనీలు అయితే ఇంకా తలలు పట్టుకుంటున్నాయి, ప్రభుత్వానికి అది ఎందుకు ఉండదు, ఆ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో నా పరిస్థితి ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం విపక్షాలు దీన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలి అని చెప్పి ప్లాన్ వేయడం, ఈ అంశం మీద టీడీపీ ఎమ్మెల్సీ గతంలో ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు ఒకరోజు దీక్ష చేయాలని కూడా నిర్ణయించారట. ఎందుకు ఇవ్వట్లేదు అనేది అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని రెండు దశల్లో ఇస్తాను అన్నప్పుడు అడ్జస్ట్ అవ్వండి అని ఏదో సలహా ఇవ్వాలి కానీ లేదని చెప్పి ఇక మీద కత్తిట్టి మీరు జీతాలు ఇచ్చేయవలసిందే లేదంటే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను అంటే దాన్ని ఎటువంటి రాజకీయం అనుకోవాలి? అయితే దీనిపై రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగులను అడ్డం పెట్టుకొని ఇలాంటి దీక్షలు చేస్తానని చెప్పి ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడడం కరెక్ట్ కాదు అని చెప్పి రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడడం జరిగింది. అయితే ఉద్యోగుల కోసం ఇప్పుడు దీక్ష చేసేంత అవసరం ఆయనకి ఏమొచ్చింది అని చెప్పి రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన నిరాహార దీక్ష రాజకీయ కుట్రలో భాగమేనని చెప్పి చెప్పడం, గతంలో ఉద్యోగుల జీవితాన్ని తాకట్టు పెట్టిన ఆయన తన గురించి మాట్లాడడం, ఇప్పుడు తమ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి బొప్పరాజు విమర్శించడం జరిగింది. ఉద్యోగుల విషయంలో ఉద్యోగ సంఘంలో ఉన్నప్పుడు చేయని దీక్షలు అశోక్ బాబు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. అదే టైంలో వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చారు, తమను గనక కదిలిస్తే ప్రభుత్వ హయాంలో గతంలో జరిగిన అరాచకాలన్నీ బయటపెడతామని చెప్పడం, ఉద్యోగుల జోలికి రావద్దని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. 50% జీతాలు రాకుండా అడ్డుకోవాలి అని చెప్పి అశోక్ బాబు కుట్ర పన్నుతున్నట్లు అనిపిస్తుంది. అంటే ఆ 50% ఇస్తానన్నారు కదా, అవి కూడా రాకుండా ఉండడానికి ఈయన ఈ కుట్ర చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏపీ ఎన్జీఓ ఉద్యోగ సంఘ నాయకులపై రాజకీయ ముద్ర పడేలా చేసిన చరిత్ర అశోక్ బాబుదేనంటూ వెంకటేశ్వర్లు విమర్శించడం జరిగింది. అంటే ఇప్పుడు ఉద్యోగ సంఘాలే రివర్స్ అవుతున్నాయి, వాళ్లలో వాళ్ళకే గొడవలు అవుతున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ వెనకుండి ఇదంతా చేస్తుందా, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి దీన్ని రాజకీయం చేసి అధికార పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందా? వాస్తవానికి అన్ని చోట్ల అదే జరుగుతోంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకేసారి జీతం మొత్తం ఇచ్చేయండి అని చెప్పి పీక మీద కత్తి పెట్టడం కూడా కరెక్ట్ కాదు అనే కనీస ఆలోచన ఎందుకు లేదు ప్రతిపక్షానికి అనేది ఉద్యోగ సంఘాల నుంచి, ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న మాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఈ 10 నెలలో అనేది అందరూ చూశారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏది దొరుకుతుందా అని మొన్నటి వరకు చూసి ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇటువంటి రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.